అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఎవరైనా నమాజ్ చదివి దాంట్లో గనక సూర్య ఫాతిహా చదవకపోతే వారి యొక్క నమాజ్ అసంపూర్ణం అవుతుంది, అంటే పూర్తి కాదు అని చెప్పడం జరిగింది. ఈ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 3 సార్లు చెప్పారని అబూ హురైరా రజిల్లాహు అన్హు తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ యొక్క సహాబా గారు, మరి ఒకవేళ ఇమాం చదివేటప్పుడు మేమేం చేయాలి అని ప్రవక్త గారిని అడిగితే, మీరు మనసులో చదువుకోండి ఆ టైంలో ఈ యొక్క ఫాతిహా సూరా అని చెప్పడం జరిగింది. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అల్లా ఈ విధంగా చెప్పారు, ఏమని, నేను నమాజ్ని నాకు మరియు దాసుడికి మధ్య సగం సగం చేశాను అని అల్లా చెప్పారు. నమాజు చదివేటటువంటి దాసుడు అల్హమ్దులిల్లా రబ్బిల్ ఆలమీన్ అంటే అల్లా సుమాతల్లా ఏమంటాడంటే, దాసుడు నాకు స్తోత్రం పలికాడు అని అంటాడు. దాసుడు అర్ రహమాన్ ఇర్ రహీమ్ అని అంటే అల్లా నా దాసుడు నన్ను ప్రశంసించాడు అని అంటాడు. దాసుడు మాలికి ఒమ్మిద్దీన్ అని అంటే అల్లా నా దాసుడు నా గొప్పతనాన్ని కొనియాడాడు అని అంటారు. దాసుడు ఇయాకనా బుధువ ఇయాకనస్తయ్య అని అంటే అల్లా ఏమంటారంటే, ఇది నాకు నా దాసుడికి మధ్య ఉంది, అతను నన్ను కోరినప్పుడు అని అన్నాయి. మళ్ళీ దాసుడు ఈదుల సిరాతల ముస్తకీం అని అంటే అల్లా సుమాతల ఏమని బదిలిస్తారంటే, ఇది నాకు అర్థించే దాసులకు మధ్య, నాకు అర్థించే దాసుల మధ్య అని అంటాడు. ఇలాంటి అనేక విషయాలు ముస్లిం హదీస్ గ్రంథంలోను మరియు మిస్కాతుల్ మసాబిహిలో నమాజ్ లోని ఖురాన్ పఠనం అధ్యాయంలో 823వ హదీస్ నుంచి ఇలాంటి అనేక విషయాలు తీసుకోబడ్డాయి. అల్లా మనందరికీ ఖురాన్ మరియు సున్నతుల ప్రకారం ఆరాధించే భాగ్యం, జీవించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.